మీరు కట్టిన కుటుంబాలు ఎలా ఆశీర్వదింపబడతాయో మీరు మా బైబిల్ గ్రంథంలో రాయించి ఉండగా, ఆ మాటలను వివరించబోతుండగా చెప్పగల మనస్సు, వినగల హృదయాన్ని మాకందరికీ దయచేయమని, కేవలం వినివారు మాత్రముగా మేము ఉండకుండా, మమ్మల్ని మేము మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారం బ్రతికేవారిగా ఉండడానికి మీ ఆత్మ సహాయాన్ని అందించమని, కృప చూపించమని, మా కొరకు మృతి పొంది తిరిగి లేచిన క్రీస్తు యేసు పేరట ప్రార్థన అడుగుచున్నాను మా ప్రభు తండ్రి, ఆమేన్. దేవుని యందు ప్రియమైన వారలారా, ఈరోజు మరొక ప్రాముఖ్యమైన అంశం కుటుంబంలో ఐక్యత, క్రైస్తవుల యొక్క ఐక్యత ఏ విధంగా ఉంటే కుటుంబం ఆశీర్వదింపబడుతుంది, ఎలా ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు అనే అంశాల గురించి గత ఉదయం నుంచి వింటానే ఉంటున్నాం. కుటుంబము అంటే అసలు దేన్నంటారు కుటుంబం అని? కుటుంబం అనగానే తల్లి, తండ్రి, బిడ్డలు, తల్లి, వారి తల్లి, వారి తండ్రి, ఇలా అనేక మందితో కూడుకున్నటువంటి కుటుంబాన్నే కుటుంబము అంటారు. దీన్ని కుటుంబం అన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తల్లి కావాలి అని ఎవరు కోరుకోలేదు, తండ్రి కావాలని ప్రపంచంలో ఎవరు కోరుకోలేదు, పలానా వారికే పుట్టాలి అని ఎవరైనా కోరుకున్నారా? పలానా గ్రామస్తుడిగానే పుట్టాలని ఎవరైనా అనుకున్నారా? పలానా కుటుంబంలోనే పుట్టాలి, పలానా వంశంలోనే పుట్టాలని ఎవరు అనుకోలేదు. భార్యకి భర్త కావాలని దేవుడు అనుకున్నాడు, భర్తకి భార్య కావాలని దేవుడు అనుకున్నాడు. వీరిద్దరి ద్వారా మరొక సంతానాన్ని భూమి మీదకి పంపించాలని మొట్టమొదటిగా కలిగినటువంటి కోరిక దేవుడిది. అంటే కుటుంబము కావాలి అన్నటువంటి ఆలోచన మొట్టమొదటిగా ప్రపంచంలో ఎవరిదంటే అది దేవుడిది. అందుకే బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే ఆదాముకి అవనిచ్చేటప్పుడు ఒక మాటను చూస్తాం మన అందరమే, సాటి అయినా సహకారి, ఇదిగో నీ భార్య. అంటే కుటుంబంలో ఉన్నటువంటి బంధుత్వాన్ని, రిలేషన్ని మొట్టమొదటిగా ఎవరు కలుపుతున్నారు అని అంటే దేవుడు కలుపుతున్నాడు, దేవుడు నిర్మిస్తున్నాడు. వారిద్దరి ద్వారా అనేక మందిని కలిగించాలని, అనేక మందిని తన బిడ్డలుగా నిర్మించుకోవాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. మధ్యలో ఈ బిడ్డని కలిగిస్తున్నప్పుడు, ఈ సంతానాన్ని వృద్ధి చేస్తున్నప్పుడు వీరికి ఏం అవసరమో దేవుడికి తెలియదంటారా? ఏమండి, ఒక గంట ప్రయాణానికే బ్రష్లు, పేస్టులు, ఛార్జీకి డబ్బులు, ఏమండి మధ్యలో గాలి వేసుకోవడానికి, ఇయర్ ఫోన్స్ వినడానికి, మొబైల్స్ వాడుకోవడానికి ఎన్నో పరికరాలు తీసుకెళ్తున్న మనకే ఇంత ఆలోచన ఉంటే, ఒక కుటుంబాన్ని కట్టి ఆ కుటుంబంలో అనేక పాత్రల్ని పోషించాలని దేవుడు అనుకుంటున్నప్పుడు వీరందరికీ ఏం అవసరమో మన కన్న తండ్రి అయిన దేవుడికి తెలియదంటారా? తెలుసండి. మనమేమనుకుంటున్నామంటే ధనం ఆశీర్వాదమనో, లేకపోతే సంపద ఆశీర్వాదమనో, లేకపోతే ఐశ్వర్యం ఆశీర్వాదమో అనుకుంటున్నాం. కానీ బ్రతికి ఉండడమే ఆశీర్వాదం అన్న సంగతి మర్చిపోకూడదు. బ్రతకడానికి అవసరమైన ప్రతి దాన్ని నిర్మించిన దేవుని మాటను ఒకసారి చూడగలిగితే ఆది కాండంలో రాస్తున్నాడు. ఆది కాండము 1:28 ఒకసారి చూడగలిగితే
మొదటి మానవుడైనటువంటి ఆదాము అవగారి దగ్గర ప్రారంభమైన ఆశీర్వాదం చాలా బాగా వినాలి. ఎందుకంటే అక్కడ ప్రారంభమైన ఆశీర్వాదం ఈ క్షణం వరకు నెరవేరుతూనే ఉన్నదన్న సంగతి గమనించాలి. నా చదువమ్మా, దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునడి సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద పాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. ఈ రోజు వరకే చేపలు పట్టేవాళ్ళు కానివ్వండి, భూమి మీద విత్తనాలు వేసి పంట నాశించేవాళ్ళు కానివ్వండి, ఏ జంతువునైనా సంహరించి ఆహారంగా మలుచుకునే వాళ్ళు కానివ్వండి, ఈ ప్రక్రియనా లేకపోతే వేరే ప్రక్రియ ఏదైనా వచ్చేసిందా? ఏమండి, భూమిలో విత్తనాన్ని వేసి ఒక విత్తనం నాటి 100 విత్తనాలను కోసుకునే విధానం ఇప్పుడు ప్రారంభమైందా లేకపోతే మొదటి మనిషి దగ్గర ప్రారంభమైందా? అంటే దేవుడు ఎలా ఆశీర్వదిస్తున్నాడో గమనించగలిగితే మొట్టమొదటి ఆదాముని అవ్వని ఆశీర్వదించిన ఆశీర్వాదమే ఈ రోజు వరకు నెరవేరుతూనే ఉంది. ఇంకా మళ్ళీ సపరేట్ గా ఆశీర్వాదాలు ఏంటండి? ఈ ఆశీర్వాదం ఎలా ఉంటాయి అంటే మీకు ఒక చిన్న ఉపమానం చెప్తాను. తల్లి గర్భంలో బిడ్డ పడగానే 2 నెలలు అంటారు, 3, 4, 5 ఇలా లెక్క పెట్టుకుంటూ 9 నెలలకి భూమి మీద పడుతుంది ప్రాణం, అది పుట్టినరోజు. ఏమండి, మనందరికీ తెలిసిన పుట్టినరోజు. మరి తల్లి గర్భంలో పడక ముందు ఆ లెక్కలు ఎక్కడికి వెళ్ళిపోయినాయి? ఆశీర్వాదం ఎక్కడికి వెళ్ళిపోయింది? అంటే మీకు అవసరం, దేవుడికి అవసరం అయినప్పుడు శరీరాన్ని ఇస్తున్నాడు, తనకు అవసరం లేనప్పుడు ఆ శరీరాన్ని తీసివేస్తున్నాడు. అంటే ఆశీర్వాదముగా నీకు ఇస్తున్నాడు, ఆశీర్వాదం ఇది అయిపోయింది కాబట్టి నీ నుంచి తొలగిస్తున్నాడు. ఈ మధ్యలో ధనము కానివ్వచ్చు, అది భూమి కావచ్చు, అది మరొకటి ఏదైనా కావచ్చు, కానీ నీకు అవసరం అయినంత వరకే దేవుడు ఇస్తున్నాడు, నీకు అవసరం లేనప్పుడు దాని నుంచి తొలగిస్తున్నాడన్న సంగతి గమనించాలి. అంతేగాని లేనిపోని ఆశీర్వాదాల కోసం ప్రార్థనలు చేయకూడదండి. కుటుంబం ఆశీర్వదించబడాలి, కుటుంబం ఆశీర్వదించబడాలి. ఎలా ఆశీర్వదింపబడాలి, ఎలా ఆశీర్వదింపబడాలి అని అంటే ఒకసారి మికా గ్రంథాన్ని చూడగలిగితే ఏ ఆశీర్వాదాలను మన కుటుంబం కోరుకుంటుందో మనందరికీ బాగా అర్థమవుతుంది. మికా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి చూడగలిగితే, వారు భూములు ఆశించి పట్టుకొందురు, ఇండ్లు ఆశించి ఆక్రమించుకుందురు, ఒక మనిషిని వారి కుటుంబమును చాలమ్మా. ఒకసారి మళ్ళీ చదువుతాను, వారు భూములు ఆశించి పట్టుకుందురు, ఇండ్లు ఆశించి ఆక్రమించుకుందురు, ఒక మనిషిని వాని కుటుంబమును ఇంటి వాణిని వాని స్వాస్థ్యమును అన్యాయముగా ఆక్రమించుకుందురు. ఇవి ఆశీర్వాదాలు మనిషి కోరుకునేవి. కుటుంబాలు కట్టాలి అని, ఇళ్ళు కట్టాలి అని, స్వాస్థ్యముగా నా పిల్లలు బ్రతకాలనుకునే ఈ కోరికలు వెంట దేవుడు ఆశీర్వాదం ఉంటుందా? ఉంటుందంటారా? ఉండదండి. ఎందుకంటే ఇందులో మన స్వార్థం ఉంది కాబట్టి. కానీ బైబిల్ గ్రంథంలో బాగా బ్రతికిన ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు, ఏమని చూడండి ఒకసారి, 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనాన్ని ఒకసారి చూడగలిగితే, దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లు దానిని ఆశీర్వదించము. ఇలాంటి ఆశీర్వాదం ఏ తల్లి కోరుకుంటుంది ఈరోజు? ఇలాంటి ఆశీర్వాదం కోసం ఏ తండ్రి ప్రార్థన చేస్తాడు ఈరోజు? ఏమండి, నా బిడ్డ పాస్ అవ్వాలి, నా బిడ్డ పాస్ అవ్వాలి, నా బిడ్డకు ఉద్యోగం రావాలి, నా బిడ్డకు ఉద్యోగం. ఎంతమందికి ఇవ్వాలి దేవుడు ఉద్యోగాలు? ఎంతమందికి ఇవ్వాలి ఆశీర్వాదాలు దేవుడు? ఒక బిడ్డ ప్రార్థన చేస్తుంది నాకు జాబ్ రావాలి, మరొక బిడ్డ ప్రార్థన చేస్తుంది, ఎవరికి ఇవ్వాలి? నా పంట తడిసిపోతుంది అంటున్నాడు ఒక రైతు, నా పంట పొలం వేసాను నాయన నీరు కావాలి అంటున్నాడు రైతు, ఎవరి మాట వినాలి?
అంటే అడిగే మాటల్లో అడిగే ప్రార్థనలో అర్థం లేదండి. కానీ ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు ఏమని, దయచేసి నీ దాసుడు నేను నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండినట్లుగా. ఎంత మంచి ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నాడండి. ఇలాంటి ఆశీర్వాదాన్ని కోరుకోలేక ఎంతమంది తల్లిదండ్రులు ఎంతమంది భార్య భర్తలు విడిపోతున్నారు ఆలోచించండి. నా బిడ్డలు దేవుళ్ళు ఎదగాలి అని తల్లి కోరుకుంటలేదు కాబట్టే తల్లి నుంచి బిడ్డలు దూరం అయిపోతున్నారు. నా భర్త దేవుళ్ళు ఎదగాలని భార్య కోరుకుంటలేదు కాబట్టే భార్య భర్త ఇద్దరు విడిపోతున్నారు. మీకు ఒక చిన్న ఉపమానం చెప్తాను, మన మధ్య కనిపించేది. భార్య అంటూ ఉంటుంది భర్తతో, నీకు ఉద్యోగం వస్తేనే కాపురం చేస్తానని. ఏమండి, భర్త అంటూ ఉంటాడు నీకు ఉద్యోగం ఉంటేనే నేను కూడా కాపురం చేస్తానని. ఇందులో దేవుడి చిత్తం ఉందంటారా? ఉందండి. దేవుడి చిత్తం లేదు కాబట్టే దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోతున్నారు. పిల్లలు పడతారంటారా? ఎలా ఉంటే ఎవరికి వారుగా ఎవరినా తీరే అన్నట్లుగా బ్రతికితే పిల్లలు పుడతారా? అంటే దేవుడి సంకల్పాన్ని నెరవేర్చలేక ఆశీర్వాదాన్ని కోల్పోతుంది. ప్రతి తల్లికి ఇస్తున్నాడండి సంతానాన్ని దేవుడు, కానీ నిలబెట్టుకోలేని దరిద్రపు బ్రతుకు మానవుని బ్రతుకు. జాగ్రత్తలు వహించడు, జాగ్రత్తగా ఉండడు. అంటే దేవుడు ఇస్తున్న ఆశీర్వాదాన్ని మనకు మనముగా మరికొద్ది కాలం ఇప్పుడే వివాహం జరిగింది, మరికొద్ది కాలం అని అంటూ వేచి చూస్తున్నప్పుడు రావాల్సిన కణాలు రావడం లేదు. అంటే దేవుని ఆశీర్వాదం ఆగిపోతుందన్న సంగతి గమనించాలి. అలాగే కుటుంబాన్ని పోషించలేనటువంటి భార్య భర్త నిజంగా కుటుంబ ఆశీర్వాదాన్ని కోరుకోవడం వల్ల అర్థం ఉందంటారా? కూర్చుని తింటే కొండలైనా తరిగిపోతాయి అంటారు. అలాగే కూర్చుని ఉండడం వల్ల, భర్త ఒక్కడే కష్టపడడం వల్ల కుటుంబం ఆశీర్వదింపబడుతుందా? ఆశీర్వదింపబడదండి. ఎందుకంటే కష్టపడేవాడు ఒకడు, తిరిగి కూర్చునేవాళ్ళు 10 మంది అయినప్పుడు ఆ కష్టార్జితము నేలపాలైపోతుంది. అలాగే నేను ఎందుకు ఉండాలి ఇలా సోమరితనంగా, నేను ఎందుకు ఉండాలి ఇలా బద్ధకంగా అని దేవుణ్ణి మహిమపరిచే విధంగా, నా కుటుంబానికి ఒక రూపాయి తోడే విధంగా అని ఎప్పుడైతే ఆలోచిస్తారో ఆ కుటుంబం ఆశీర్వదింపబడుతుంది. ఎందుకంటే దేవుడి గురించి ఆలోచిస్తున్నాం కదా, దేవుడి ప్రక్షాళనలో మనం ఆలోచిస్తున్నాం కాబట్టి ఆ కుటుంబం ఖచ్చితంగా ఆశీర్వదింపబడుతుంది. ఒక కుటుంబంలో తల్లి తండ్రి అలాగే ఇద్దరు బిడ్డలు ఉన్నారంటండి. ఈ తండ్రి ఉదయాన్నే లేవగానే ఒక ఆర్డర్ వేశాడు. ఏమని, రేపు పొద్దున్న నాకు ఇంటర్వ్యూ ఉంది, బీరువాలో ప్యాంట్ ఉంది, అది నాకు పొడుగైపోయింది, దాన్ని కట్ చేసి సరిగా కుట్టించుకురండి అని అండి. అందుకే ఎవరికి చెప్పాడో తెలియదు, ఎందుకంటే తల్లితో మాట్లాడతలేదు, భార్యతో బిడ్డలతో మాట్లాడతలేదు. ఇప్పుడు ఎవరితో మాట్లాడినప్పుడు ఎవరు వినాలి ఈ మాటని? పాపం ముగ్గురు విన్నారండి. ఆ ప్యాంటు కనుక రెడీ అవ్వకపోతే మీ అంతు చూస్తానన్నాడు. ఇప్పుడు ఎవరేం చేయాలి చెప్పండి? భార్య వెళ్ళింది పాపం భయపడిపోతుంది, ఎందుకంటే భార్యకి భర్త అంటే భయం కదా. సాయంత్రం వచ్చి ఎక్కడ బడితే పూజ చేస్తాడు అనండి. పాపం తీసుకెళ్ళింది ప్యాంటు, 2 ఇంచులు తక్కువ చేసి కట్ చేసి కుట్టించుకు తీసుకొచ్చింది. స్కూల్ నుంచి పిల్లవాడు వచ్చాడు, అయ్యో నాన్న ఈ మాట చెప్పాడు, ప్యాంటు కనుక కట్ చేయకపోతే సాయంత్రం నాకుంటదని చెప్పి బిడ్డ కూడా తీసుకెళ్ళాడు. పాపం 2 ఇంచులు తక్కువ చేశాడు. మళ్ళీ పిల్లొచ్చింది, అయ్యయ్యో నాన్న మరో డైలాగ్ చెప్పకుండా నేను ముందే పని చేయాలి, వీళ్ళిద్దరికంటే ఎక్కువ మార్కులు నేనే కొట్టేయాలని చెప్పి 4 ఇంచులు కట్ చేసింది అమ్మగారు. సాయంత్రం ఫంక్షన్లో ప్యాంట్ వేసుకున్నాడు. నవ్వే విషయం అయినప్పటికీ దీనిలో ఉన్న అర్థాన్ని గమనించండి. మన కుటుంబంలో ఇలాంటి ఐక్యత అనేది కొరువైనప్పుడు, ఒకరి మధ్య ఒకరి సత్సంబంధం కొరువైపోయినప్పుడు మన జీవితాలు కూడా చిరిగిపోతూనే ఉంటాయి. ఏ సమస్య వస్తే నిజంగా మాట్లాడుకోకుండా ఉండాలి? ఏ సమస్య వస్తే నిజంగా ఎడబాటు కలిగి ఉండాలి? ఏ సమస్య ఉందండి?
నిజంగా ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఏమి సమస్యలు లేవు కాబట్టి వందల రూపాయలు ఖర్చు పెట్టైనా ఛార్జీలతో ఇక్కడికి వచ్చారు. కానీ మన కుటుంబాలన్నీ సమస్యలే. నిజంగా దేవునికి లోబడి బ్రతకాలని, దేవుని ఆశీర్వాదాన్ని కలిగి నేను ఉండాలి అని ఎవరైతే అనుకుంటారో భర్తతో చచ్చేదాకా మాట్లాడకుండా ఎవరు ఉండరు. బిడ్డలు కూడా అలాగే. ఏబు గారు ఉన్నాడండి, అందరికి తెలిసిన వ్యక్తి. పాపం తన బిడ్డలు తప్పు చేయకూడదు అని ప్రతిరోజు ప్రతి దినము ఉదయాన్నే ఏం చేస్తున్నాడంట, ఆయన వేకువ జామునే బలి అర్పిస్తున్నాడంట అండి. బలి అర్పించాలంటే జంతువు కావాలి, ఆ జంతువును కడగాలి, శుభ్రపరచాలి, ప్రార్థన చెయ్యాలి, హోమం చెయ్యాలి, దానిని అర్పించడానికి ఎంతో వ్యవధిని కేటాయించాలి. 5 నిమిషాల సమయం దొరకదు మన దగ్గర నిజంగా కలిసి ప్రార్థించడానికి. కుటుంబం అంతా కలిసి ప్రార్థించడానికి 5 నిమిషాలు ప్రార్థన 5 నిమిషాలు దొరకనప్పుడు బలి అర్పించడానికి సిద్ధపడిపోయాడు యోబు గారు. ఉందా అలాంటి ఐక్యత మనలో, మన కుటుంబాల్లో? అలాంటి ఐక్యత లేదు కాబట్టే మన కుటుంబాలు ఇలాగే ఉండిపోతున్నాయి. ఇలా ఉంటున్నాం కాబట్టే దేవునిలో ఎదగలేకపోతున్నాం. కానీ తన బిడ్డలు తప్పు చేయకూడదు అని, తన బిడ్డలు ఎక్కడ దేవుని నుంచి తొలగిపోతారో అని ఉదయాన్నే లేపుతున్నాడు యోబు. నిజంగా మా ఆన్లైన్ చెప్పుకోవడానికి గర్వకారణం అండి. ఎందుకంటే 5:30 గంటలకి మేము లేచినా లేవకపోయినా వేరొక సహోదరుడు లేపుతాడు, వేరొక సహోదరు లేపుతుంది మమ్మల్ని. ఎందుకంటే ఫోన్లో వాక్యం ద్వారా రాత్రి 3 అయింది ఈ స్టేజ్కి వచ్చే కట్టేటప్పటికి అయినా సరే మళ్ళీ 5 ఇంటికి ఆన్లైన్ వేడుకని స్టార్ట్ చేశాడు. అందరికి వందనాలు అనుకుంటా, లేచిపోయాం. అంటే దేవుని మాటలు ఉదయాన్నే లేపుతున్నప్పుడు లేవలేని స్థితి మనది, మన కుటుంబానిది. అంటే దేవుళ్ళు ఎదగాలన్నటువంటి తపన లేకపోవడం వల్ల మన కుటుంబాలు ఆశీర్వదింపబడట్లేదు. అందుకే ఒకసారి మత్తయి సువార్తలో చూడగలిగితే, మత్తయి సువార్త 18వ అధ్యాయము, మత్తయి సువార్త 18వ అధ్యాయము 19వ చిరువు నుంచి ఒకసారి చూడగలిగితే, మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేనిని గురించి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరకునని మీతో చెప్పుచున్నాను. ఇంతకీ ఏం కావాలి మనకి ప్రార్థనలో? ఏం ప్రార్థన? ఆ రోజు ఎవరిని ఆశీర్వదించావురా? పొద్దున చెప్పారు పాపం సహోదరులు, అబ్రహామును ఆశీర్వదించావు. ఎలా ఆశీర్వదించాడు? మరి ఈరోజు మనకు కూడా అలాంటి ఆశీర్వాదం కావలసినప్పుడు ఒంటరిగా ఉంది మన ప్రార్థన. ఎలా ఉంది మన ప్రార్థన? కుటుంబంతో కలిసి చేసే ప్రార్థననా? అందుకే చూడండి, మళ్ళీ చదువుతాను. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది మీకు దొరుకుతుందంట. ఎక్కడ దాకా వెళ్ళవసరం లేదండి. కొండల వైపు గుట్టల వైపు పరిగెత్తన అవసరం లేదు. మన కుటుంబంలోనే ఉన్నారు మన సహోదరులు, మన కుటుంబంలోనే ఉన్నారు మన పిల్లలు, మన కుటుంబంలోనే ఉన్నారు మన తల్లి మన తండ్రి. ఉదయాన్నే లేచి మాట్లాడలేని పరిస్థితి. తన ఆన్లైన్ సహోదరుడికి మాత్రం వందనాలు, ఇక్కడ మాత్రం తిట్లు. అంటే తల్లిని ఒక విధంగా, తండ్రిని ఒక విధంగా, ఆన్లైన్ సహోదరుని ఒక విధంగా చూస్తున్నామంటే అలాంటి భక్తి దేవుడికి అవసరం లేదు. అందుకే మరి దేనిని గురించి అయినను మీరు ఏది అడిగినప్పటికీ, ఒకవేళ అబ్రహాము గురించి అడిగావా అది కుటుంబం అంతా కలిసి అడగాలి. ఎన్ని ఆదివారాలు, ఎన్ని పోటాలు, ఎన్ని మహాసభలు గడిచిపోయినా మన జీవితాల్లో మాత్రం ఏ ఐక్యత అనేది లేకపోతే ఆ కుటుంబం ఎప్పటికీ ఆశీర్వదింపబడదు. అలాగే సంఘం, సంఘం దగ్గరికి వెళ్ళినప్పుడు నిజంగా బైబిల్ ఒక్కటే, నిరీక్షణ ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, దేవుడు ఒక్కడే, క్రీస్తు ప్రభు ఒక్కడే, పరిశుద్ధాత్ముడు ఒక్కడే అని బైబిల్ కంఠపాఠంగా చెప్తున్నా సరే ఎవరి సంఘాల్లో బాప్తిసాలు వాళ్ళవి, ఎవరి సంఘారాధనలు వాళ్ళవి, ఎవరి సంఘ ఆచారాలు వాళ్ళవైనప్పుడు నిజంగా ఆ ప్రార్థన వింటాడంటారా? ఏమండి సంఘ పాస్టర్ గారి దగ్గర విన్నప్పుడు సంఘస్థుడేమంటాడు ఇంకా దేవుడు? ఎందుకంటే యాజకుడు కదా, మా అందరి తరఫున ప్రార్థించే యాజకుడు అయినప్పుడు, ఆయనదే చేరనప్పుడు మన చేరుతుందన్న గ్యారంటీ ఉందంటారా? చూడండి ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ చిరణాన్ని ఒకసారి చూడగలిగితే, మొదటి వచ్చిన ఒకసారి చదువుదాం. కాబట్టి
మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ భావముతోను సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకున్న వలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఎందుకు బతిమాలుతున్నాడు అని అంటే ఐక్యత పరవడిపోయింది ఇక్కడ ఎఫీసీ గ్రంథం ఎఫీసీ సంఘంలో. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రతిమల్ని పెట్టుకుంటున్నారు, వేరే వేరే విధంగా ఆరాధిస్తున్నారు. మీరు అలా ఉండొద్దు నాయన, ఐక్యంగా ఉండాలి అని మొదటి వచనంలో చెబుతూ మీరు పిలవబడిన పిలుపులకు తగినట్లుగా బ్రతకాలి. కాబట్టి ఎలా బ్రతకాలి అంటే ఇప్పుడు చదవమ్మా, శరీరం ఒక్కటే ఆత్మయం ఒక్కటే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఎండుటకు పిలువబడితిరి. ప్రభు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, అందరికీ తండ్రి అయినా ఒక్కటి 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 అని చెబుతున్నాడు అని అంటే క్రైస్తవులంతా ఒక్కటిగా ఉండాలన్న ఆశ దేవుడిది. ఐక్యవత్యం కలిగి బ్రతకాలన్నది దేవుడిది. అంతేగాని ఈ రోజు ఏదో తాత ముత్తాతలు చెప్పిన కథలు కాదండి. నాలుగు పిల్లల్ని ఎవరు ఎవరలేరు, ఒక పిల్లని మరొకడు విరుస్తాడు, నాలుగెడ్లు మేస్తున్నాయి, అవి విడిపోయినాయి, ఇవి మనం పుట్టించుకున్నవి. కానీ ఒకటిగా ఉండాలన్న ఆలోచన దేవుడిది. ఒకటే కోరిక, ఒకటే నిరీక్షణ, ఒకటే బాప్తిసం, ఒక్కడే దేవుడు, ఒక్కడే క్రీస్తు, ఒక్కడే పరిశుద్ధాత్ముడని ఒక్కటికి 100 సార్లు చెప్తున్నాడు అని అంటే ఒక్కటిగా బ్రతకండి రా నాయన అని పౌలు గారి చేత ఈ మాటలు రాయిస్తున్నాడు అని అంటే పౌలు గారు లేడండి ఈరోజు నిజంగా ఈ మాటలను నిజంగా ఈ మాటల్ని ఆ రోజు రాశాడు అని అంటే ఈరోజు పరిస్థితి ఎలా ఉందో చూడండి. మొదటి శతాబ్దంలోనే ఇంతటి ఘోరమైన పరిస్థితి ఉంటే ఈరోజు ఇక్కడ మీటింగ్స్ పెడితే పక్క సంఘం వాళ్ళు రాని పరిస్థితి మంది అనంటారా కాదంటారా? మా మతం వాడు పెడితేనే వెళ్తా, మా కులం వాడు పెడితేనే వెళ్తా. కులానికి మతానికి తావు లేదండి దేవుడి దగ్గర. ఐక్యమత్యాన్ని విడగొట్టే మనం పెట్టుకున్నటువంటి పాత్రలు ఇవన్నీ పోషించుకుని మనం పెట్టుకున్న ఈ పాత్రలన్నీ మనల్ని విడగొట్టడానికే తప్ప కలపడానికి దేనికి పనిచేయు. ఎందుకంటే దేవుళ్ళని ఎదగాలి అని అంటే ప్రతి క్రైస్తవుణ్ణి ప్రేమించాలి, ప్రతి సహోదరుణ్ణి ప్రేమించాలి, దేవుళ్ళని ఎదగాలి అనుకోవాలి. ఎందుకంటే నా నిరీక్షణ నీ నిరీక్షణ బైబిల్ అందరి దగ్గర ఒకటే ఉందా లేకపోతే వేరువేరుగా ఉన్నాడు అమ్మా? అండి బైబిల్ అందరి దగ్గర 66 పుస్తకాలతో కూడిన బైబిలే ఉందా, లేకపోతే 100 పుస్తకాలు ఒకటి దగ్గర నాయన నీకు 100 అవసరం, లేకపోతే నీకు 70 అవసరం, లేకపోతే నీకు 80 అవసరం అని ఏమని రాయించాడు దేవుడు? 66 పుస్తకాల్లో ఉన్న ప్రతి మాట 6 అడుగుల మనిషికి సరిపోతుంది అనుకున్నాడు, ఈ మాటను రాయించాడు.